దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. ఈరోజు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఎబెనెజర్ స్వరాల ద్వారా ఈ వర్తమానాలు వింటున్నటువంటి మీరు మేలు పొందాలని, మీ ప్రతి సమస్యకు పరిష్కారము ఏసే అని, మరి దేవుని దగ్గర మొరపెడితే మన సమస్యలకు జవాబు దొరుకుతుందని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాను. కొన్నిసార్లు మనకు మనమే ప్రార్థన చేసుకుంటాం, కానీ కొన్ని సమస్యలు మన ఒక్కళ్ళు ప్రార్థన సరిపోదు కనుక సంఘాన్ని పిలుచుకుంటాం, దేవుని సేవకులను పిలుచుకుంటాం, దేవుణ్ణి మన ఇంట్లోకి పిలుచుకొని కూడికి పెట్టుకొని మరి మన గురించి వచ్చిన వారందరూ కూడా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మీరు సమాజంగా కూడుకుంటా మానుకోవద్దని దేవుడు చెప్తున్నాడు. కనుక ఆ రీతిగా భక్తి జీవితంలో ముందుకు సాగడానికి దేవుడు ఎన్నో మరి ప్లాన్స్ మన ముందు పెట్టాడు. కాబట్టి చాలామంది అసలు వాక్యం వినరు, కొంతమంది వాక్యం వింటారు. వాక్యం వింటే విశ్వాసం కలుగుతుంది. వాక్యం అది దేవుని యొక్క మాట కనుక అందరూ వినాల్సింది, కానీ వినరు. వినకపోవడం వల్ల వారి జీవితాలు నష్టపోతారని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. చూడండి, దేవునికి ఇష్టం లేని కొన్ని ఉంటాయి. మనకు కూడా ఉంటాయి కదండి, ఇష్టమైనవి కొన్ని, ఇష్టం లేని కొన్ని ఉంటాయి కదా. అలాగే దేవునికి కూడా ఇష్టం లేని ఉంటాయండి. ఏంటి ఇష్టం లేదు అంటే, చాలా ఉన్నాయి దేవునికి ఇష్టం లేనటువంటివి మనుషుల్లో నివాసము చేసేవి. కాబట్టి అన్నిటి గురించి నేను చెప్పడానికి సమయం చాలదు, కానీ కొన్ని మాత్రము ప్రభు పేరట తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ద్వితీయోపదేశ కాండము 22:5 చూసినట్లయితే అక్కడ దేవునికి హేయమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఏంటి హేయము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి అనుసరిస్తున్నటువంటి మార్గం ఏంటంటే, చదవండి ద్వితీయోపదేశ కాండం 22:5 మనం చదివినట్లయితే, స్త్రీ పురుష వేషము వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషము వేసుకొనకూడదు, అలాగు చేయువారందరూ దేవుడైన యెహోవాకు హేయులు. అంటే దేవుడికి ఇష్టం ఉండదు అనే విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాడు. స్త్రీ పురుష వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకు కనబడుతున్నారు కదండి దారిలో. అది దేవునికి ఇష్టం లేని పని చేస్తే దేవుని రాజ్యంలో ఉండగలుగుతారంటారా? ఎంత మాత్రం కూడా ఉండలేరు. ఒక భర్తకి అనుగుణంగా ఉండకపోతేనే ఆ భర్త భార్యను ఏలుకోవడానికి ఇష్టపడ్డు. అలాగే భార్యకు అనువుగా భర్త లేకపోతే ఆ కుటుంబాలు సక్రమంగా సాగవు కదా. మరి యుగ యుగాలు ఉండే దేవునితో ఉండాలి అంటే దేవునికి ఇష్టమైనటువంటివి మాత్రమే చేయాలి. ఏది దేవునికి ఇష్టము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు చెప్తాడు కదా 51:17 బలుల్ని కోరుకున్నట్లయితే నేను ఇస్తాను, కానీ నువ్వు బలిని కోరుకునే దేవుడు కాదు. ఏంటి నీకు ఇష్టం అంటే, విరిగి నలిగినటువంటి హృదయమే నీకు ఇష్టమైనటువంటి బలి అని చెప్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో, కన్నీటి ప్రార్థన చేస్తారో, ఆ ప్రార్థనకి వెంట వెంటనే జవాబు వస్తుందండి. ఆలోచించండి, లెటర్కి టెలిగ్రామ్కి చాలా తేడా ఉంటుంది. ఇంకా ఫోన్లో అయినా అన్ని అబద్ధాలు ఆడతారు, కానీ టెలిగ్రాము సర్వసాధారణంగా అబద్ధం ఆడడానికి ఎంత మాత్రం ఉపయోగించరు. ఉత్తరాల్లో కూడా మరి క్షేమంగా లేకపోయినా మేము క్షేమము, మీరు క్షేమము, క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి రాస్తారు, కానీ ఆ తర్వాత అసలు విషయాలన్నీ కూడా రాస్తూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రార్థన ఒక లెటర్ లాంటిది, మన ప్రతి అవసరం దేవునితో చెప్పుకోవడానికి. అయితే టెలిగ్రామ్ అయితే మరి ఆలోచన చేసినట్లయితే, టెలిగ్రామ్కి ఎక్కువ రెస్పాండ్ అవుతారా, లెటర్కి ఎక్కువ రెస్పాండ్ అవుతారా చెప్పండి. ఆలోచన చేయండి, టెలిగ్రామ్ అంటే స్టార్ట్ ఇమీడియట్లీ, లేదా మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అంతే, ఇంకా ఉన్న పాలన బయలుదేరి వెళ్ళిపోతారు. అలాగే
ప్రార్థనకి కన్నీటి ప్రార్థనకి అంత తేడా ఉంటుందండి. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి వెంట వెంటనే జవాబు వస్తుంది. మనకు తెలుసు చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. హిజ్గియా కూడా మరి హెషయా చెప్తాడు నువ్వు చచ్చిపోతావు, నువ్వు బ్రతకు, నీళ్ళు చక్కబెట్టుకోమన్నప్పుడు మరి తన గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వెంటనే ఆ ప్రార్థన విన్నాడు. ఆ చెప్పి వెళ్ళినటువంటి యెషయా ఊరు దాటలేదు, ఇంకా పొలిమేర దాటలేదు. అలాంటి పరిస్థితులు మరలా ఆ యెషయాతో దేవుడు చెప్తున్నాడు, హిజ్గియా కన్నీళ్లు విడుస్తున్నాడు, హిజ్గియా ప్రార్థన చేస్తున్నాడు, నేను చూశాను, నేను విన్నాను, వెళ్ళి 15 సంవత్సరాలు ఆయన. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, ఇష్టం లేని కొన్ని ఉంటాయి. ఇష్టమైనవి చేస్తే ఆయన రాజ్యంలో మనం యుగయుగాలు ఉంటాము, ఇష్టం లేనివి చేయడం వల్ల దేవుని రాజ్యంలో మనం ఉండలేము. ఇంకా ద్వితీయ ఉపదేశ కాండం 25:16 మనం చూసినట్లయితే ఇక్కడ వచ్చి అక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అన్యాయము చేసే ప్రతి వాడు కూడా నీ దేవుడైన యెహోవాకి హేయుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన, ఒకరినొకరు మోసం చేయాలని, ఒకరినొకరు దెబ్బతీయాలని, ఒకరికొకరు అన్యాయం చేయాలని ఈ రోజుల్లో జరిగేది ఇదే. బ్యాంకుల్లో డబ్బులు మాయమైపోతున్నాయండి, ఇంట్లో డబ్బులు మాయమైపోతున్నాయి, ఇంటి వారే శత్రువులు అయిపోతున్నారు, ఎవరిని నమ్మలేనటువంటి పరిస్థితులు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను సామెతల గ్రంథం 6:16 చూసినట్లయితే అక్కడ కూడా మరి ఎవరు దేవునికి హేయులు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. సామెతల గ్రంథం 6:16 యెహోవాకి అసహ్యములైనవి 6 కలవు, 7ను ఆయనకు హేయమే. ఏంటంటే అవి చూడండి, అవి ఏంటంటే అహంకార దృష్టియు. చాలామంది 4 వేళ్ళు నోట్లోకి వెళ్తే ఇక పక్క మనిషిని కూడా గుర్తించలేనటువంటి వారు, ఒక 10 రూపాయలు ఎవరి అప్ప అడగడానికి వెళ్ళకుండా రోజులు గడిచిపోతున్నాయంటే చాలా అహంకారంగా మాట్లాడుతూ ఉంటారు. అహంకారమైన దృష్టియు, కళ్ళలాడు నాలుక, ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మోసేస్తూ ఉంటారు. ఉన్నయో కొన్ని లేనియో కొన్ని అవి కూడా దేవునికి ఇష్టం లేదంట. నిరపరాధులను చంపు చేతులు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులను చంపుతున్నారండి. ఎవరికైనా హాని చేస్తారా క్రైస్తవులు? హాని చేసే వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తారండి. ఆ నిరపరాధిని చంపే చేతులు దేవునికి హేయమని చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఇంకా మనం చూసినట్లయితే దుర్యోచనలు యోచించు హృదయము. తెల్లారి లెగిస్తే మంచం మీద పడుకుంటే రాత్రి కాలంలో కూడా దురాలోచనలే, దుర్యోచనలు చేస్తూ ఉంటారు. కీడు చేయుటకు పరుగులెత్తు, త్వరపడి పరుగులెత్తు పాదములు. చాలామంది కీడు చేయడానికి త్వరపడి పరుగెత్తుతూ ఉంటారు. అలాంటి పాదాలు దేవునికి హేయమని చెప్తున్నాడు. లేని వాటిని పలికేటటువంటి అబద్ధ సాక్షాలు దేవునికి హేయమైనటువంటివి. అన్నదమ్ములలో జగడములు పుట్టించేటటువంటి వాడు, కలహాలు పుట్టించేటటువంటి వాడు యెహోవాకు హేయుడు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే 11:1 చూసినట్లయితే సామెతల గ్రంథము 11:1 దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరి అయిన గుండు ఆయనకిష్టము. ఆలోచించండి, ఇక్కడ దొంగ త్రాసు యెహోవాకు హేయము. చాలా మరి రకరకాల త్రాసులు వాళ్ళు కొనుక్కునేటప్పుడేమో ఒక విధంగా ఉంటుంది, ఇతరులకు అమ్మేటప్పుడు ఇంకొక విధంగా ఉంటుంది. కాబట్టి దొంగ త్రాసు కరెక్ట్గా ఉండదండి, ఆ త్రాసు దేవునికి హేయము అని చెప్తున్నాడు. 12:22 చూడండి, 12 అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయం. 10 మాటల్లో కూడా ఒక మాట కూడా నిజం చెప్పరండి. సత్యవర్తనలు ఆయనకి ఇష్టలంటండి. నిజం చెప్పేవాళ్ళంటే దేవునికి ఇష్టం అంట. అబద్ధాలు ఆడేటటువంటి వారంటే ఆయనకి హేయము.
ఆ లెక్కకు వస్తే చాలా మంది ఏమంటారు తెలుసా, పేతురు గారు కూడా అబద్ధమాడాడు కదండి, ఏసైని ఎరగనని మొమ్మారు, ఆ బొంకుతావని చెప్పినా సరే బొంకాడు కదా, నేను ఎరగనని చెప్పాడు కదా అని అంటుంటారు. అదే పేతురు ఒకనొక దినాన్న ఏసై కొరకు తల క్రిందులుగా సిలువు వేయబడ్డాడు. ఆలోచన చేయండి, మరి ఏసైని చిత్రహింసలు చేస్తున్నప్పుడు ఆ బాధ తట్టుకోలేక దాకోని దాకోని మరీ చూశాడు. ఆ 3 సార్లు మరి మర్చిపోయాడంట ఏసయ్య, అన్న మాటే మర్చిపోయాడంట. 3 సార్లు కోడి కోసిన తర్వాత గుబుక్కును మెలకు వచ్చిందంట, గుబుక్కును గుర్తొచ్చిందంట. ఆలోచన చేయండి, ఆ మాటకి జీవితకాలం అంతా ఏడ్చాడంట పేతురు. ఆయన గురించి వింటుంటే అసలు ఎంత బాధేస్తుందంటే, దారిని వెళ్తుంటే చిన్నపిల్లలందరూ పేతృతాత పేతృతాత కుక్కరోకో అనేసి ఎగతాళి చేసినప్పుడు గుండె పగిలిపోయి దుఃఖంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చేవాడంట. తెల్లవారుజాము కాదు, రాత్రి కాదు, ఎప్పుడు కోడి కూస్తే అప్పుడు కోడి కూయకు ముందు మారు బొంకుతావని చెప్పిన ఆ మాట గుర్తుకొస్తే చాలు. ఇంకా చెప్పాలంటే ఆ కళ్ళు బాటలు పడి నాచున్న చోట, చూడండి నీళ్ళు ఎక్కువగా పారే చోట నాచు పడుతుంది కదా, ఆ కళ్ళు ఎప్పటికీ ఆ నీళ్లు చెమ్మగిల్లు కారుతూ ఉంటే బాటలు పడిపోయినాయి అటండి, కన్నీటి బాటలు. కాబట్టి మరి పేతురు గారిని అనడానికి ఎవరు కూడా సరిపోరండి. ఒకప్పుడు ప్రాణాలకు భయపడి ఒకవేళ అలా బొంకి ఉండొచ్చు, కానీ జీవితకాలం అంతా పేతురే కాదు, పేతురు భార్య కూడా హతసాక్షి అయిపోయిందని దేవుని యొక్క మరి వ్యాఖ్యానాల్లో తెలియచేయబడుతూ ఉంటుంది. వారి కూతురు కూడా మరి దేవుని కొరకు ప్రార్థన చేసుకుంటూనే చనిపోయినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా సామెతల గ్రంథం 15వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, భక్తిహీనుల మార్గము యెహోవాకు తెలియను, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించు. ఎవరిని ప్రేమిస్తాడట, నీతిని అనుసరించేటటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడని. ఇంకా 26వ వచనం చూడండి, దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రం. కొంతమంది మాటలండి పైకి ప్రేమగా మాట్లాడతారు, కానీ లోపల ద్వేషం పెట్టుకున్న వారు కలరని జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉంటాడు. కొంతమంది ఎంత దయగా మాట్లాడతారో, పెట్టకపోయినా చేయకపోయినా కానీ కీడు తలపెట్టేవారుగా ఉండరండి. కొంతమంది మాటలు చూస్తేనే ఆ మాటల్లోనే కీడు కనిపిస్తూ ఉంటుంది, ఆ మాటల్లోనే చెడుగు కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది చూపుల్లో, కొంతమంది ప్రవర్తనలో వారు ఎలాంటి వాళ్ళు అనేది అర్థమైపోతూ ఉంటుంది. ఇంకా 20వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం, వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు హేయము, దొంగ త్రాసు అనుకూలం కాదు, వేరు వేరు తూనిక రాళ్ళు. చూడండి, వాళ్ళు అమ్మేటప్పుడు ఒక రాయి వేస్తారు, మన దగ్గర కొనేటప్పుడు వేరే రాయి వేస్తారు, వేరు వేరు తూనిక రాళ్ళు. ఇంకా మనం చూస్తే కొట్లో ఏదైనా మనం అమ్మాలనుకోండి, ఆ కొట్ట ఆయన ఏమంటాడో తెలుసా, పెద్ద అమ్మాయి కొంచెం తీసుకురా అంటాడు. వాళ్ళు మనకి కొలవలసి వస్తే చిన్న అమ్మాయి కొంచెం తీసుకురా అంటాడు. కొంచెంలో తేడా ఉంది కానీ అమ్మాయిల్లో తేడా లేదు. చిన్న అమ్మాయి అంటే చిన్న కొంచెం తీసుకురమ్మని, పెద్ద అమ్మాయి అంటే పెద్ద కొంచెం. దానికి ఈ అమ్మాయి వచ్చింది, దీనికి ఈ అమ్మాయి వచ్చిందంటే, అంటే వాళ్ళు కొలుసుకునేటప్పుడు ఎక్కువ పెద్ద కొంచెంతో కొలుచుకుంటారు, అదే బయట కొలిచేటప్పుడు అది చిన్న కొంచెంతో. వేరు వేరు తూనిక రాళ్ళు కూడా, మనకైతే ఒకలాగా వాళ్ళకైతే ఒకలాగా తూచే తూకాలు దేవునికి హేయము అనేటటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారి మాట. 21వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూసినట్లయితే, భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయము. భక్తి లేకుండా ఏదో మొక్కుబడులు చేసేసుకుంటారు, ఇచ్చేస్తూ ఉంటారు. దురాలోచనలు అర్పించినట్లయితే అది మరీ హేయము అని దేవుని యొక్క లేఖనము
తెలియచేస్తాను. చాలామంది దేవుడితో బేరాలు ఆడతారు, నువ్వు ఇది చేసి పెడితే నేను అది నీకు చేస్తాను అని చెప్పేసి. కాబట్టి అది మరీ హేయం అంటండి. ఇంకా మనం చూసినట్లయితే 29:27 మనం చదువుకున్నట్లయితే, దుర్మార్గుడు నీతిమంతులకు హేయము. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడంటే, దుర్మార్గుల్లో ఈ స్వభావాలు ఉంటాయి కాబట్టి నీతిమంతుడైనటువంటి దేవునికి హేయము అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యథార్థ వర్తనులు భక్తిహీనులకు, మంచోళ్ళు చెడ్డోళ్ళకి హేయులంట. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి కనుక. అందుకే యేసయ్య చెప్తాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించి వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి యేసయ్యని హృదయంలో చేర్చుకొని యేసయ్య కొరకు బ్రతుకుతారో వారి నీతిమంతుల పట్టీలో, పరిశుద్ధుల పట్టీలో, పవిత్రుల పట్టీలో దేవుడు వారిని వేశాడు కాబట్టి వారు చెడుగు చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడరు. యోహాను సువార్త 17:17 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయము. నీ వాక్యమే సత్యము. 8:29 చూసినట్లయితే, యోహాను సువార్త 8:29 జ్ఞాపకం చేసుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడు కూడా చేస్తానంటున్నాడు యేసు ప్రభువారు. గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పు. చూడండి, ఇక్కడ యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైనటువంటి కార్యాలను మాత్రమే చేస్తాను. 5:30 చూడండి, యోహాను సువార్త 5:30 నా అంతట నేనే ఏం చేయలేదు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూరను కనుక. ఇంకా ప్రసంగి గ్రంథం 5:4 మనం చదివినట్లయితే, బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టము లేదు, చెల్లించుము, దాన్ని చెల్లించకపోతే మొక్కు కొనకుండటయే ఇష్టం. భక్తిహీనుల యెడల ఆయనకి ఇష్టం ఉండదు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యెషయా గ్రంథం 11:11 చూసినట్లయితే, ఇక్కడ ఒక చక్కటి మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. విస్తారమైన బలులు నాకేలా, దహన బలులగు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలను క్రొవ్వును నాకు వెక్కసమాయను, కోడెల రక్తమందైనను, గొర్రెల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. బలులు అర్పిస్తూ ఉంటారు కదండి. పూర్వ దినాల్లో దేవుడు మాట్లాడేవాడు, కనపడేవాడు కాబట్టి చాలా వరకు వారి సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ చాలా కాలం దేవుడు మాట్లాడడం మానేశాడు, కనబడడం కూడా మానేశాడు. కాబట్టి మనుషులే దేవుళ్ళని తయారు చేసుకున్నారు. ఆ దేవుళ్లకు గొర్రెలను, మేకలను, జంతువులను బలులు అర్పించేవాళ్ళు. ఆ బలుల ద్వారా పాపం పోవట్లేదని పసిపిల్లలను బలివ్వడం మొదలుపెట్టారు. అది చూసి సహించలేక, తట్టుకోలేక యేసు ప్రభు వారు నరావతారిగా ఈ లోకానికి మనుష్యుడికి బుద్ధి చెప్పాలంటే మనిషిగానే రావాల్సినటువంటి అవసరత ఏర్పడింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యిర్మీయా గ్రంథం 3:15 మనం చదివినట్లయితే, యిర్మీయా గ్రంథం నాకు ఇష్టమైన కాపర్లను నీవు నియమింపుము, వారి జ్ఞానముతోను వివేకముతోను నిమ్ము నేలుదురు. జ్ఞానము కలిగినటువంటి కాపర్లు, ఈరోజు జ్ఞానం లేని కాపర్లు కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఏదో ఒక అంశాన్ని తీసుకొని దాన్ని మాత్రమే, స్వస్థతలు అంటే స్వస్థతలే, అద్భుతాలంటే అద్భుతాలే, ప్రవచనాలంటే ప్రవచనాలు. యేసు ప్రభు అన్ని
అన్ని కార్యాలు కూడా జరిగించి ఉంటున్నాడు. అందుకే ఆది అపోస్తుల బోధ ఏ సంఘములో అయితే ఉంటుందో ఆ బోధ మనుషులకు ఆరోగ్యదాయకము, ఆ బోధ మనుషులకు చాలా అవసరం. ఏంటంటే ఆది అపోస్తుల బోధ, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి అని మరి పేతురు గారు అపోస్తుల కార్యాల గ్రంథం 2:28 చెప్తాడు. మత్తయి సువార్త 3:1 యోహాను గారు కూడా అదే మాట చెప్తూ ఉంటాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మరి బాప్తిసం పొందాలి, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది అని. మారు మనసు, పాపక్షమాపణ, ఈరోజు ఆ మాటలు ఎక్కడ వినబట్టలే, ఏ సంఘంలో వినబట్టలేదండి. మనసు మార్పు జరగకపోతే మరి పాపక్షమాపణ పొందకపోతే దేవుని రాజ్యంలో ఉండలేరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. స్వస్థతలు అవసరమే, అద్భుతాలు అవసరమే, ప్రవచనాలు అవసరమే, భాషలు అవసరమే, అన్నీ అవసరమే, కానీ వాటి అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది మారు మనసు, పాపక్షమాపణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ తరువాత మరి 42 చెప్తాడు కదా అపోస్తల కార్యాల గ్రంథము 2:42 మరి 42 చెప్తాడు, మీరు సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును మరి ఎడతెగనటువంటి అనుభవం కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసినట్లయితే ఎహెస్కేలు 20:7 మనం చదివినట్లయితే, ఎహెస్కేలు 20:7 మీ దేవుడు నేను యెహోవాను, మీలో ప్రతివాడు కూడా నాకు ఇష్టమైన మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోవద్దు, హేయమైనటువంటి వాటి అన్నిటిని కూడా నాకు హేయమైన వాటి అన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి, అది నాకు ఇష్టం ఉండదు అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 8:00 యిర్మీయా గ్రంథము 6:00 చూడండి, నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొంచున్నారని చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోవును అని చెప్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన పనులు చేస్తేనే దేవుని రాజ్యంలో ఉంటామని, ఆయనకి ఇష్టం లేని పనులు చేయడం వల్ల ఆయన రాజ్యంలో మరి ఉండలేమని స్పష్టంగా దేవుని యొక్క లేఖనము మనకు తెలియచేస్తూ ఉంటుంది. అందుకనే దావీదు ఏమంటాడంటే, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మర్చిపోకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనము ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే కాదు, కానీ ఆయన ఉపకారం చేసే దేవుడు కూడా, ఇంకా ఆయన పక్షపాతి కాడు అనేటటువంటి విషయాలను కూడా మనం తెలుసుకొని ఆయనకి ఇష్టలుగా జీవించినట్లయితే ఆయన రాజ్యంలో ఉంటామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథము మరి 110:3 చూడండి, కీర్తనల గ్రంథము 110:3. కాబట్టి ఇష్టులై యుద్ధ సన్నాహం వలె మరి ఆయన ప్రజలు ఆయన దగ్గరికి వస్తారని 111:2 చూస్తే కీర్తనల గ్రంథము 111:2 యెహోవా క్రియలు గొప్పవి, ఆ వాటి యందు ఇష్టము గలవారందరూ కూడా వాటిని విచారిస్తారు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి అందు ఇష్టము కలిగిన వారందరూ కూడా దాని గురించి విచారిస్తారు, ఆలోచిస్తారు. 119 కూడా చదువుకుందాం. కీర్తన గ్రంథము 119:119 భూమి మీద ఉన్న మస్టు వలే లయపరచుదు కావున నీ శాసనములు నాకు ఇష్టములై ఉన్నవి. ఇక్కడ భక్తులకి ఏంటి ఇష్టం అంట, దేవుని యొక్క శాసనాలే ఇష్టము అని చెప్తూ ఉంటున్నారు.
కాబట్టి దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో శాసనాలు ఉన్నాయి, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి, మరి విధులు ఉన్నాయి. ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరైతే చదువుతారో, దాన్ని ఎవరైతే పాటిస్తారో, వారు దేవునికి ఇష్టులని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. ఆయనకి ఇష్టులైతే ఆయన రాజ్యంలో యుగ యుగాలు కూడా ఉండే ఆధిక్యతను సంపాదించుకున్నారు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము పవిత్రమైనటువంటిది, నిర్మలమైనటువంటిది, యథార్థమైనటువంటిది అని మరి కీర్తనలు 19వ అధ్యాయంలో చాలా చాలా మాటలు దేవుని వాక్యాన్ని గురించి వ్రాయబడి ఉంటున్నాయి. ప్రసోదడా, దేవుని వాక్యం వింటున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? దాన్ని గ్రహిస్తున్నావా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నాడు, సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనేవాడు ధన్యుడని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఆలోచన చేయండి, మరి సమయం సమీపించిందంటే దేనికి సమయం సమీపించింది? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి సమయం సమీపించిందేమో తెలీదు, ప్రభు రావడానికి సమయం సమీపించిందేమో తెలీదు, ఈ భూలోకం అంతమైపోవడానికి ఒకవేళ సమయం సమీపించిందేమో నాకు తెలియదు. కానీ ఆయన ఎప్పుడు వచ్చినా, మనం ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినా, ఈ భూలోకం ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. కాబట్టి ఎప్పటికప్పుడు బీ రెడీగా ఎవరైతే సిద్ధపడతారో వారు ఎత్తబడతారని, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతారని ప్రభు లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి దేవునికి ఇష్టలుగా జీవించి దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం. ఈ వాక్యాన్ని చదవాలా, వినాలా, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, సర్వశక్తి కలిగినటువంటి దేవ, నిత్య జగు తండ్రి, నాయన నీకు ఇష్టం లేని పనులు చేసి నీ రాజ్యంలో ఉండలేము. నీకు ఇష్టమైన రీతిగా జీవిస్తేనే మీ రాజ్యంలో ఉంటామని మీరు తెలియచేస్తున్నారు కనుక ప్రభువా, ఈ మాటలు వింటున్నటువంటి వారికి ప్రయోజనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా, ఏది మరి మీకు ఇష్టమో తెలుసుకొని, ఏది మీకు ఇష్టం లేదో తెలుసుకొని అయా భక్తి చేస్తే ప్రభువా అది మా జీవితాలకి ప్రయోజనకరంగా ఉంటుందని, నీకు ఇష్టం లేని వాటిని విడిచిపెట్టి నీకు ఇష్టమైన వాటిని మాత్రమే చేస్తూ నీలో నిలిచి ఫలించడానికి, నీ కొరకు ఆయా బ్రతుకు కాలం అంతా కూడా జీవించడానికి నా తండ్రి నాయన మా జీవితాలకి ఈ ధర్మశాస్త్రం మా కన్నులకి ఎంతో వెలుగునిస్తుంది ప్రభువా నా తండ్రి. అయ్యా నా తండ్రి నాయన నీ వాక్యము అయ్యా మమ్మల్ని బ్రతికిస్తుంది ప్రభువా, బాధల్లో మాకు నెమ్మదిస్తుంది ఎస్సయ్యా. నీ జీవము కలిగినటువంటి మాటలు, అది ఎందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని ఎందు ఉండేను, వాక్యమే దేవుడై ఉండేనని వాక్యం వింటున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు అయ్యా నా తండ్రి నా రాజా మీరు మాతో మాట్లాడుతూ ఉంటారు కనుక మా జీవిత కాలం అంతా నీ కొరకు బ్రతకడానికి, లోకాన్ని విడవలసి వస్తే నీ రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరచమని ఏసే పట్టు బ్రతి మాలో ఏడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్.